డాడీ అందరు వరసీరు గానే ఎట్లనే. నీ తల్లిగా వాడు సక్క పనిచేసేస్తానే మంచిగుండు. నీకెన్నిసార్లు చెప్పిండ్రా ముందే రెండు మూడు పర్వాలు వరుస ఉంచురా అని. గుడ్డు గుద్దలకు వచ్చినాక కోడి గూడు కోసం తిరిగినట్టు ఇప్పుడు వచ్చి చూస్తే దొరుకుతుందా నీకు? కోరడు పుట్టక ముందు కుల కొట్టేసినట్టు పొలాలే గోయలకి ఇట్లా పర్వాలు పడతారని నాకేం తెలుసు. ఇక నువ్వు అన్నట్టు మంటారు అనుకుంటాను ఇంట్లో పచ్చి బాలంతం అన్నట్టు. గాలి గాలి అవుతాడు ఒక్కొక్కడు పని అంటే. నీకు ఇంట్లో పని సాత కదా బయట పని సాత కదా? నువ్వు మనిషి పుట్టువాడు పుట్టినా ఎందుకు కొడుతున్నావు డాడీ? ఇప్పుడు పెట్టిపోయిన పేయంతా ఉనికినట్టు ఎన్నడానా పొలం కాడికి వచ్చి కింద నీళ్లు చూసినావు? పొలంలో ఎన్నడానా పొలాన్ని చూసుకున్నావు? అన్ని నేనేగా చూసుకున్నది. ఎన్నో వారెత్తపో ఉర్రకీడ ఎప్పుడు కండ్లలో పెట్టుకుంటావు నాన్న? అయితే అబ్బో పందేంగా సాత కాదు కానీ రూబా మాటలే ఉన్నాయి. ఏమైందిరా లవంగం? ఒరేదో ఒరతానో పోరా నీకు మొన్న వరువురా అని చెప్పిన పర్వాలు. ఆ ఫోన్ లో ఓది చేస్తాడు ఫోను 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 ఎప్పుడు ఫోన్ ఆతన్న తెస్తలేడు పని చెప్తే. ఇక ఓసోదా పక్కకు ఎండాకాలం అయినా ఉలారుతాయిదా. అరే బాబు ఇటు రారా ఇక వారే కొత్త రేం తీయాల పొలం. ఏమో ఇయ్యాలి అతడు కావచ్చు. ఈ దొరగారు ఆ తాగో తిరుపని హార్వెస్టర్ చెప్పిండు. అచ్చే పాయ పాయ అన్నట్టు అది వచ్చింది లేదు కోసింది లేదు. నాలుగు రోజులు ఆయన చుట్టూ తిరుగుడు అవుతాడు పిల్ల చుట్టూ తల్లి తిరిగినట్టు. ఈ పర్వాలు అయితే పట్టాయి అవ్వ నువ్వు ముచ్చడానికి మూతలు చెప్తావు గాని ముఖం పెట్టుకొని మాట్లాడుతాడు. ఏం తిడతాడు పోరాన్ని పర్సు పోరాన్ని తిట్టకు తిట్టకు. ఇవాళ రే పోరాన్ని ఎట్లున్నారు చిన్నదానికి పెద్దదానికి కోపానికి రావట్టే. ఏం తిడతాను అవన్నీ పడుసో పెడుసో అన్నట్టు చేయద్దు. ఎట్లుండాలే పడుసు పోరాడు అంటే పండంత పవర్ అక్కలు కావాలి. దీనికి పనే సాత కాదా? ఆ ఫోన్ కావాలి ఒకటి, ఆ తిరుగుతూ బాడకాలతో తిరుగుడు కావాలి. నువ్వైతే ఇంటికి అమ్మ చెప్తాను ఈ సంగతి. మా చెప్పినావు కానీ బండి తీసుకో నువ్వు అన్న. ఇయ్యాలి నన్ను ఆరు వయసు రత్త రాదే మా దెంగులు దెంగబట్ట నీకు ఎన్నిసారి చెప్పాలి ఇట్లా. ఇయ్యాలి 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 అత్తత్తాముడు సాయంత్రం టెన్షన్ పడకు. దెంగడు మింగడు గంగడు గాసం అన్నట్టు ఆ తత్త అని చెప్పు లేకపోతే రానని చెప్పు. అచ్చా అచ్చా పాయ పాయ అన్నట్టు ఎత్తవేందన్న. అయ్యో ఇయ్యాలి అత్తత్తాముడు నువ్వు పరదలు అయితే వర్షించుకో ఎందుకు టెన్షన్ పడతాను. ఇట్లా చెప్పబట్టి నాలుగైదు రోజులే పొలం కడ కూర్చొని కూర్చొని గుద్ద కాయగాయబట్టే ఒకటే ముచ్చడు అత్త రాదా? రాకపోతే వేరే బండిని మాట్లాడుకుంటా నాదానే చెప్పలేవు మరి. అల్లు ఒకటే బిట్టుంది నిన్నదే కొద్దిగా కోసి వచ్చిన అయిపోయింది అనుకో నీదే కోసం రేపు. కాదు కాదు ఇయ్యాల ఇయ్యాల ఇల్లుగాలి కూడా ఏడితే ఏడ్చినట్టు ఆ గొడ్లు గోదలు గొర్రెలు బిర్రెలు నా ఆనందంగా బట్టే ఆ తోపండి ఓంగరాంగ అటో బుక్ అందుకోవట్టి ఇటో బుక్ అందుకోవట్టే నేను ఏం చేయమంటావు చెప్పు మరి. దళాల మాటలు దెంగక్తా మీ అత్త అని చెప్పినగా ఎందుకు వరుగుతానో. మళ్ళీ దళాల మాటలు ఏందన్న? మళ్ళా దళాల మాటలు అని మాటలు అంటావు? మా అయ్యే దెంగులు దెంగుతున్నాను అద్దనంగా అద్దనంగా ఆనికి ఇచ్చినావు ఇప్పుడు గుద్ద చుట్టు తినిపించుకుంటాను. అరే బాబు నేను ఏమంటున్నా అయ్యాలి అత్తది రా కొద్దిగా తీరం బట్టలు విను నా మాట. నువ్వు ఇలా రాకపోతే నేను వేరే బండిని మాట్లాడుకుంటాను నీ ఇష్టం. ఇక అట్లా కాదమ్మి నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు అనకు. అసలే ఫీల్డ్ కూడా లేదు మనకు ఇంటింటికో హార్వెస్టర్ అయింది చూస్తానా నువ్వు కూడా అత్తది అత్తది ఇవ్వాలి అత్తది నువ్వు వేరే వేరే ఏం అనుకోకు. ఏంటన్నా మరి మీరు నువ్వుకంటే నూకుతానే అనుకుంటారు ఉత్తా చెప్తే తినే తట్టలేరు. ఈయనకి ఒక్కనికే ఉన్నట్టు ఉంది పూగానికి బీప్ దెంగితే నేను కూడా ఉంటా కొండ జాతర. ఓ ఇద్దరిని కైకిలో విలువ ఇచ్చిన పోతే ఒడ్ల పండుగ నీకు ఆడో కొలుకు ఆడో కొలుకు ఉంటది కదా మళ్ళీ ఒక్కరి అయితే గోస అయితే నీకు కైకిలో ఎందుకు? మళ్ళా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఐదు లీటర్ల తెలంగాణ అయితే మొత్తుకుంటారు. గుద్దంగది గుడిసె గొప్పది అన్నట్టు మనకి పని సాత కాదు ఏం సాత కాదు నా మాటిని. ఓ ఇద్దరు ఆడవాళ్ళని విలువు. నీకేమైతుందే డాడీ ఇప్పుడు అలా అంటే ఓర్వెనెవరు కొద్దిగా కూడా అలాను నాటకంగా గట్లనే పిలిచిన వాళ్ళు ఇద్దరిని పని ఏదైనా ముచ్చట్లు పెట్టి ఆడవాళ్ళతో అట్లేం చేయరు వాళ్ళు మంచిగా చేస్తారు పనులు. నేను అవి చూసుకుంటా అన్ను అయితే సెంటర్లు ఉండిపో డాక్టర్ వెళ్ళాక ఫోన్ చేస్తా అడ్డు పోయించాడా తాతని తీసుకుపో మరి ఒక్క నీకు గోస అవుతుంది నీకు. మళ్ళా తాత ఎందుకు నాకు తోగనా పానం తెంగుతాడు ఆడికి వచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అద్దాతో తాత వచ్చిందంటే నేను ఓడే అని చెప్తున్నా. వేసినా అన్ని దారినా నువ్వు మళ్ళీ టెన్షన్ పెట్టక ఏదోటి మర్చిపోతా నేను. నీళ్ళ బాటిల్ తెల్లగాలు వేనా నీళ్ళు ఎందుకు మళ్ళీ అల్లకు? ఆ ఎండకు తెల్లగాలు తాగితే బతుకుతారా గుద్దాకి లోడా ఒడ్ల పొడి సొల్లై అంట రేటోడాటు అనేది అనేది కదా మళ్ళీ. సరే సరే నీళ్ళు కొంచెం అవుతుంది తిట్టకే పోయే ముందట ఒడ్ల పొంటి మంచిగా పట్టు మన కోసులు తగ్గుతుంది నీకే మళ్ళీ చూసుకుంటా ఓ పురుగు పూసుంటది. సరే డాడీ నువ్వు అయితే అట్ల సెంటర్లు ఉండిపో. అరే దారా మిషన్ వచ్చిందట పోదాం. అమ్మతోడు ఇప్పుడే మా అయ్యో పని చెప్పిండ్రా పోతున్నా అంటే నిజంరా నీతో నవ్వుతా వాడుతానా నేను అత్త పా కొంచెం అయినాక నువ్వు టెన్షన్ పడకు. అవసరం ఉన్నంతసేపు పోవడం వల్ల అవసరం తీరిన తర్వాత పోవడం వల్ల అన్నట్టు ఏంద్రా ఇది మీకు ఎప్పుడన్నా గిట్లనే దెబ్బేసినారా నేను పైసలు దెంగి పక్క గ్రాండ్ పైకి లేక చేస్తారు మానవత్వం లేని తోడుగా లేడున్నారా.
దారా బండేకు. సరే గాని గోకులు పెడతాడట నిజమేనా? పొలమేనా గోకులు పెట్టాలి. ఇక ఏసీలో ఉట్టి పెరిగి నా టేతులు దెంతో అమ్మతో నీ దగ్గర పైసలు ఉంటే మాత్రం ఆతన్న దేయకపోదురా మమ్మల్ని అయితే. అరే ఇంకా ఏమైందిరా బొత్తికి అధ్వానం చేస్తారు కొద్ది అందుకునే రాలేరా. వంగవాడి వారికి వస్తే ఏమైతుందిరా గుడ్డనవుతుందా గుడ్లు కూల్తానయా? వాళ్ళే చేయాలి నేనే చూడాలంటే నడవదీడా. అయ్యో అచ్చదా కూర్చోవతలే రాను నీకు అత్తున్న అత్తున్న కానీ కానీ నువ్వైతే అత్తున్న అత్తున్న అని అర్ధగంట నువ్వు వచ్చేసరికి బుచ్చపాలు ఎత్తిపోయేటట్టున్నది. ఎన్ని అడతారో ఇక నువ్వు నడువే మళ్ళీ ఒర్రి యొక్క మనిషిని నువ్వు అత్తనే చేస్తా నేనైతే సంకలుంటే ఆగో దిస్తే నడవనే నడవ అన్నట్టు ఆగుతానే ఆగుతలే కొడలు పట్టినాయో గుద్దం మోపినావు అంటే లేవనే లేవో కానీ నీ పెద్దలు చుట్టా పెట్టిపోయిన పెయ్యంటా ఉనికి నాటి ఏంద్రా ఇది పని చేసుడు తక్కువ మాటలు తింకేది ఎక్కువ ఈ మాటలకే ఉన్నావు నీకు పని సాధన అవుతుంది. అరే మీ గుళ్ళు ఏందో నాకైతే అర్థం అవుతలేదురా ఎందుకు లొల్లి పెట్టుకుంటారా ఇప్పుడు నీ గుద్దనే నోయ్యాద్రా పని చేస్తే మాత్రం ఆ నడవాపు పంది పిచ్చల్లా చేస్తే తెలుతుందిరా ఈ ఎండకు నీకేం మంచిగానే చెప్తావు గోకి గోకి గోటి లోచిపోయేటట్టున్నాయి. ఏం కాదు ఏం కాదు గోక గోక బాయలకు తాననుకోవడానికి టెన్షన్ పడకు నువ్వు. ఊకే గోకరా ఇంకెక్కువ గోకుడు పెడతాది నువ్వు ఆగుపోయి మళ్ళీ మాట్లాడక నాతో ఏంద్రా ఇది గోకుడు బీడిపించాం కళ్ళుద్దరా జాతి ఓ వరి గోయ్య రాకపోయా కుప్పలయ్యే రాకపోయా ఎందుకురా నువ్వు బతుకుడిగా. అరే మీరు ఉంటారు అదేం చేస్తారా ఇంటికి దీనికేం తక్కువ లేదురా మీకైతే. అరే మా అయ్యా అయితే దెంగులు దెంగుతాడు కొద్దిగా కానీరా బేబీ. ఇక ఆ పొట్టోలు లేడా ఆ పొట్టానికి ఒడ్ల పంట వరిగోయ నీకు వచ్చిన హార్వెస్టర్ పోతుందంటే. అయ్యో మిషన్స్ అప్పుడు ఎక్కువ ఉన్నదా ఉంటది ఉంటది ఇక అట్లనే పొలం కదా తిన్నావా లేదా? అయ్యో తిను కదా మళ్ళీ ఎండకు చక్కరాచి కింద పడతావు తినకపోతే. అరే ఎందుకు రా ఇట్లా నా పానం తింగుతారు ఒకటి దొడ్డి కానుర్రి ఒకటి పోరానుర్రి ఏంటి నేను తింటేనే తింటావా? నేను తిన్నా నేను తిన్నా అప్పుడే తిన్నా. ఏలేలే నేను పని చేస్తానా ఇగో చెట్టు కింద కూర్చున్నా ఆ ఇద్దరు కూలోలు చేసుకుంటారు అల్ల పని వాళ్ళు వీళ్ళు నా కొడుకులు అందుకే రా ఎవరికి దాడే కడుకోవాలి ఎవరి పని ఆడే చూసుకోవాలి. మా అయ్య కైకిలో అనగా మిమ్మల్ని పిలిచిన చూడు నా చెప్పనుకోని నన్ను చంపుకోవాలి అవన్నీ పోనీ కానీ ఏం కూర ఈరోజు మేక పిచ్చలు మెంతం కూర తింటావా పోయి. మా గోకులు పెడుతుంది నాతో కాదు కానీ పోతున్నామ్మా. ఓసారి పోరా అంటానో ఓసారి గోకుడు అంటానో అరే ఒక ఎకరం అన్న కాలే కారా మిషన్ కోసం ఇంకా కళ్ళులో మంది వేసినట్టు ఉన్నాడు నాకు దొడ్డుకు పెడుతుంది మావా నేను పోతున్నా లీలేడున్నాయి. అరే ముందు దెంగేర్రాయించాలి మీరు చిన్న కడేరు వెళ్ళాలని చేసేది లేదు పిత్తేది లేదు కానీ దళారి మాటలు తెంగుతారు ఆడు ఇట్లా చేసిండు ఇది ఇట్లా చేసిండు నాకు గోకులు పెడుతుంది గుడ్లు గుంజుతానే గుద్దను వస్తాను ఎందుకు వచ్చిరా పీక నీకు వచ్చిరా మరి పొలమైనా గోకుడు పెట్టది ఇక. అరే బాబు నువ్వు ఇటకరా నేను చెప్తున్నా. సరే సార్ దెంగేయండి సక్క బాబు ఏమన్నా పని ఉంటే చెప్పురా మళ్ళీ ఫోన్ చేసి వస్తాం. ఏ అద్దు సార్ మీరు చేసిన కాడికి మా చాలు మాకు అద్దు అద్దు పోరి పోరి ఏమైంది నాన్న ఒక ట్రిప్ కూడా రాలే ఇంకా. డాడీ నువ్వు ఇంటికి ఒక ఐకిల్ మనిషిని పట్టుకొని రాయే మళ్ళీ నూకిండ్రా మిమ్మల్ని ఆ పోరాలు ఇద్దరు అచ్చగా ఆ ఫాల్తు గాల్లో ఒకటి గోకుడు పెడతాడని వేయండు ఒకటి దొడ్డి కత్తాడని వేయండి ఇంకా రాలే ఈ మిషన్ వెనుక కోసం లేట్ అయితే ఒక ఐకిల్ మనిషిని పంపి పట్టవాటిలో ఎవరు దొరుకుతారు రా ఫాల్తులా అద్దురా అద్దురా అంటే వాళ్ళ గుద్దగాడి ఇప్పుడేముంది తాగిరు పీకిరు పని ఎవరు చేయాలి మళ్ళా పిచ్చలు చంపిరమంటే మొత్తం పెంచిరు అని దొంగ బారుకావులు. నువ్వు వచ్చావు దాడాడి లేకపోతే నేను అట్ల సెంటర్ లో పోతా ట్రిప్పులు పోయి నీకు మనిషి పుట్టువాడు పుట్టినావు జటమోకంలా ఇక నీకు సందు దొరికింది తిట్ట నీకు ఉండు నేను ఎట్లా చేస్తా కానీ మాటలే ఉన్నాయి రూపాయి చెప్పులు చేయపోయి నీ ఎవరు నువ్వు ఇట్లా తిట్టినావు అంటే నేను పోతున్నా పో ఇంటికి ఇక పొలవద్దు ఏమద్దు నువ్వు ఎట్లన్నా గోపించుకోపో తీస్తావా ఇంటికో ఇంటికాడ అర్రలది వచ్చి ఫోన్ పట్టి పంటావు ఇక మనం అనిపిస్తలేదురా కొద్దిగానన్నా చెత్తకు తిను అంటే బర్రె తిన్నట్టు తింటావు పని చెప్తే నా కాళ్ళు ఉన్నారు నా కీళ్ళు ఉన్నారు ఏమయ్యా మరి వాళ్ళకి అవసరం ఉంటే మాత్రం దగ్గరుండి గుద్దాడుతుంది ఎందుకు వాళ్ళది
ఇప్పుడు అనిపించలేదురా నీకు? ఒక్క మాట నేను చెప్పింది నావరా, ఉండు ఆడే ఉండి పంకజమును పంపిస్తానా. తొందర పంపు డాడీ, నువ్వు మళ్ళీ నవ్వకురా, పన్ను ఆల తింటా. పొద్దుగాల పొద్దుగాల ఎవడు మందలు ఇచ్చిండో, ఇన్ని దెంగులు తింటానా? ఫ్రెండ్స్ మాత్రం నమ్మకండి గాయస్, మోకం మీదకి వచ్చినాక చూ పెడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయస్, సీ యూ సోన్.